తెలుగుదేశం పార్టీకి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి సామాజిక వర్గాలు బీసీ సామాజిక వర్గాలు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బీసీలు బీసీలే తెలుగుదేశం పార్టీ దాన్ని ఒక పథకం ప్రకారం బీసీ నాయకుల్ని విచ్ఛిన్నం చేయడం కోసం బీసీ కులాలని బెదరేయడం కోసం బీసీ కుల నాయకుల మీద మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు బీసీ రంగ నాయకుల మీద అక్రమంగా కేసులు బనాయించడం వాళ్ళ ఆస్తుల్ని ధ్వంసం చేయడం జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాల్లో నిరంతర ప్రక్రియగా జరుగుతా ఉంది జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు అచ్చెన్నాయుడిని అక్రమ కేసులో 50 రోజులు జైల్లో పెట్టాడు ఎంపీకే జగన్ మోహన్ రెడ్డి అని అడుగుతాం తర్వాత కొల్లూరు రవీంద్రన్ లోపలేశారు ఒక మహిళని చూడకుండా గౌతు లచ్చన్న గారి మనవరాలు గౌతు శిరీష్ని మహిళని తీసుకొచ్చి ఒక రోజంతా పోలీస్ స్టేషన్లో పెట్టి విచారణ పేరుతో వేధించారు 70 సంవత్సరాల పైబడిన అయ్యన్న పాత్రుడు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఆయన మీద రేఫ్ కేసు పెట్టారు ఫోక్సో కేసు అంటే జగన్ సైకోయిజం ఏ విధంగా ఉందనేది అయ్యన్న పాత్రుడు లాంటి వాళ్ళ మీద ఫోక్సో కేసు రేప్ కేసు పెడితే అర్థమవుతా ఉంది మొన్న మినీ మహానాడు మహానాడు ఉత్తరాంధ్ర చంద్రబాబు నాయుడు గారి పర్యటన అద్భుతమైన రీతిలో ప్రజల స్పందన ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో చూసి ఆయన ఇంటి మీద దాడికి వెళ్ళారు అర్ధరాత్రి పూట 200 మంది పోలీసులు ఒక దొంగల ముఠాలాగా ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఇల్లు కాంపౌండ్ వాళ్ళు పాల్గొట్టారు ఇంతకీ ఏం చేశాడు ఆయన పాత్ర అంటే 4 అడుగుల స్థలం కబ్జా చేశాడండి 4 అడుగుల స్థలం కబ్జా చేశాడంటే అది కూడా అక్రమంగా ప్రభుత్వం యొక్క ఆరోపణ అర్ధరాత్రి పూట ఇంట్లో ఆయన లేని సమయంలో పిల్లలు లేని సమయంలో ఆయన భార్య కోడలు ఆడవాళ్ళు ఇద్దరే ఉన్నటువంటి సమయంలో ఎవడైనా ఏ అధికారైనా సరే పెద్ద పెద్ద కేసులు కాదు కాబట్టి ఉదయం పూట వస్తారు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే రేపు పొద్దున వస్తామని వెళ్ళిపోతారు అంటే జగన్మోహన్ రెడ్డి సైకోయిజం ఏ రేంజ్లో ఉందనేది అర్ధరాత్రి పూట ఇద్దరు మహిళలు బీసీ మహిళలు ఇంట్లో ఉన్నప్పుడు ఇంటి మీద 200 మంది దొంగల ముఠాలాగా పోలీసులు అధికారులు ఇంటి మీద పడి ధ్వంసం చేస్తే అంటే ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉంది మేము అడుగుతా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని ఏ నీకు పగలు చేసుకోవడానికి భయమా పగలు నీ అధికారులను పంపిస్తే నీ గుట్టు రట్టవుద్దని భయమా తెల్లవారుజామున 3 గంటలకి 2 గంటలకి అచ్చెన్నాయుడి అరెస్ట్ని అలా చేసావు అర్ధరాత్రి పూట పోలీసులు గోడలు దూకి ఒక గజ దొంగను పట్టుకున్నారు తీరా 50 రోజులు జైల్లో పెడితే కోర్టు అడిగింది ఏ కారణంతో అరెస్ట్ చేసావంటే ఏమి లేవు మా దగ్గర అన్నారు అంటే ఎంత సిగ్గుచేటో ఇవాళ బీసీ నాయకుల్ని ఒక పథకం ప్రకారం వైసీపీ వేధిస్తూ ఉంది మేము అందుకనే బీసీ సంఘ నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరందరూ కూడా ముక్త కంఠంతో ఖండించండి ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టండి జగన్మోహన్ రెడ్డికి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టాలని చూసినా ఎన్ని ఆస్తుల విధ్వంసం చేసినా మా వెంట్రు కూడా పీకలేవు జగన్మోహన్ రెడ్డి నిన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజు త్వరలో వస్తానని హెచ్చరిస్తాం.